కాంగ్రెస్కి బీజేపీకి తేడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో నెక్స్ట్ లీడర్ అనేది ఎవరు చెప్పక్కర్లేదు. ఆ వంశంలో పుట్టడమే అక్కడ అర్హత. ఒక ఇందిర తర్వాత రాజీవ్, రాజీవ్ తర్వాత సోనియా, సోనియా తర్వాత రాహుల్, లేకపోతే కాకపోతే రేపు ప్రియాంక, లేకపోతే వాళ్ళ బిడ్డ, ఇట్లాగుంటుంది. అంటే అది ఇక ఆ కుటుంబ బానిసత్వం నుంచి అదేం బయటికి రాదు. వాళ్ళు ఏమి ఇండివిజువల్గా వేరే వాళ్ళని అసలు లీడర్లుగా ఎమర్జ్ కానియరు, అయ్యే వాళ్ళని తొక్కవతలు పడేస్తారు. దానికి సాక్ష్యం మనం ఆంధ్రాలో చూసినటువంటిది కానీ, అలాగే ఇప్పుడు రాజస్థాన్లో చూస్తున్నటువంటిది కానీ, పంజాబ్లో చూస్తున్నటువంటిది కానీ, వాళ్ళు తప్పించి ఇంకోళ్ళు ఎవరు ఎదగకూడదు, ఆ స్థాయికి పోకూడదు. భారతీయ జనతా పార్టీలోకి వచ్చేటప్పటికి లీడర్షిప్ ప్రూవ్ చేసుకునే దాన్ని బట్టి పెరుగుతూ ఉంటుంటారు. మోడీని దెబ్బకొట్టడానికి అప్పట్లో ఒకసారి చంద్రబాబు గారిని గుర్తుకు తెచ్చుకుంటే గడ్కరీని తేవాలని చూశారు. అప్పట్లో గడ్కరీని అప్రూవల్ రేటింగ్స్లో సెకండ్లో ఉన్నారన్నటువంటి కోణంలో ఆ విధమైనటువంటి ప్రయత్నం చేశారు. అయితే క్రమంగా చూసుకుంటుంటే ఇవాళ రోజున యోగి ఆదిత్యనాథ్ సెకండ్ ప్లేస్కి వచ్చారు. ఆ మధ్యన అమిత్ షా సెకండ్ ప్లేస్లో. అంటే పబ్లిక్ ఫీలింగ్ ఇక్కడ ఇది ఇక్కడ ముఖ్యం. తాజాగా ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో తేలింది ఏంటంటే అమిత్ షాకి, అంటే మోడీ తర్వాత ఎవరు అంటే అమిత్ షాకి 23.8, యోగి ఆదిత్యనాథ్కి 23.1. అంటే అమిత్ షా పక్కకు వచ్చేసాడు, ఈయన అంత ఆ స్థాయికి వచ్చేసారు. నితిన్ గడ్కరీ 11.2% దగ్గర ఆగిపోయారు. రాజ్నాథ్ సింగ్ 8.7. ఇంత ఇందులో అమిత్ షాకి ఇదివరకు 24% మద్దతు ఉంటే ఇప్పుడు కొంచెం తగ్గింది. యోగి ఆదిత్యనాథ్ 19 నుంచి 23.1 పెరిగారు. అదే సందర్భంలో నితిన్ గడ్కరీ 7 నుంచి 11.2 పెరిగారు. కానీ యోగితో కానీ అమిత్ షాతో కానీ పోటీ పడలేదు. రాజ్నాథ్ సింగ్ 11 నుంచి 8.7 తగ్గిపోయారు. అంటే క్రమంగా ఆయన్ని ఆ ప్రధానమంత్రి రేసులో యాక్సెప్ట్ చేయట్లేదు. ఇది కీలకమైనటువంటి అంశం.